రవిచంద్రిక రాగంలో చాగరా స్వామి కీర్తన నిరవధి సుఖద. Mm-hmm.
జాగరేవ స్వర్కీర్తన నగమోము గనలేని అభేరి రాగం.
You can observe while inhaling and exhaling, I am whistling. Thank you.
சூப்பர். Thank you.
స్టూడియోలో ఆన్ ది స్పాట్ కంపోజ్ చేశారు ఈ స్వరం. లాస్ట్లో నీ నగమం అని చెట్టుగా పెట్టారు ఆయన.
Thank you.
ఫర్ ది ఇంటరప్షన్. జై శ్రీరామ్. ఇవాళ మహాపర్వదినం, శ్రీకృష్ణాష్టమి, జన్మాష్టమి అంటారు. ఒకసారి హరిప్రసాద్ చౌరేశా గారిని పెట్టాం కచేరి ఇదే రోజుని. ఆయన జన్మాష్టమి అని తెలియక ఒప్పేసుకున్నారు అమెరికా నుంచి ఫోన్ చేసి. ఇండియా వచ్చాక గ్రహించారు ఇది జన్మాష్టమి. ఎప్పుడు ఇన్ని ఏళ్లలోనూ బాంబే ఎప్పుడు విడిచిపెట్టి రాలేదు. ఆ బృందావనంలో ఇటలీ, ఫ్రాన్సు, జపాన్ శిష్యులందరూ వచ్చి 24 గంటల పాటు కృష్ణుడు భజన చేస్తారు హరిప్రసాద్ చౌరేశారు బాంబే ఇంటి వాళ్ళ ఇంట్లో. అటువంటిది ఈరోజు నేను ఒప్పేసుకున్నాను. అన్ని టికెట్ కొనేశారు, వేసారు, పంపించారు ఎలాగా అని చెప్పి వచ్చారు ఆయన. మన వైజాగ్ వాస్తవాలు హిందుస్థానీలో ఎంత నాలెడ్జ్ ఉందంటే 18 కొత్త రాగాలు అడిగారు వాళ్ళు. హరిప్రసాద్ చౌరాసా గారు ఆశ్చర్యచకితులయ్యి ఆ 18 రాగాలని కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పిన అన్నీ వాయించి అందరినీ సాటిస్ఫై చేసి శ్రీకృష్ణాష్టమి నేను ఇక్కడ ఇవాళ ఇక్కడే జరుపుకుంటున్నానని 3 అవర్స్ 15 మినిట్స్ కచేరీ చేశారు ఎవడైనా. అవార్డు ఫంక్షన్ అయిన తర్వాత రాత్రి 10:30 అయిపోయింది. ఆయన ఆపరు, వీళ్ళు అడగడం ఆపట్లేదు. అలాగా ఈరోజు మళ్ళీ ఈ మురళీ గానాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. అసలు 30 సెకండ్ల 40 సెకండ్ల కంటే మనం ఊపిరి ఆపగలమా? లెక్క పెట్టండి అందరూ కావాలంటే 1 నిమిషం 1.5 నిమిషం కూడా ఆపి మళ్ళీ మరుక్షణమే తాళానికి తగ్గట్టుగా అందుకోవాలి. మనం మన 30 నిమిషాలు ఊపిరి ఆపెడితే కాసేపు ఆగి మళ్ళీ తీసుకుంటాం, అలా కాదు. అంటే తాళానికి అనుగుణంగా రావాల్సిన ప్రక్రియ కాబట్టి సంగీతం అంత కష్టతరమైనది. అటు రాగాలాపన కానివ్వండి, స్వరకల్పన కానివ్వండి, ఇక కీర్తన కానివ్వండి, వీటన్నింటినీ కూడా అత్యంత అద్భుతంగా పాడడం ఒకైతే అయితే ఈ ఈ విధులతో పాడడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ. అంతటి అసాధ్యమైనది సాధ్యం చేసిన శివప్రసాద్ గారు జై హో. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏకైక విద్వాంసుడు, విజిల్ విజార్డ్ అందుకే ఆయనకి పేరు వచ్చింది. వరల్డ్ విజిల్ విజార్డ్ అని పేరు వచ్చింది ఆయనకి. మన తోడి రాగంతో వరంతో ప్రారంభించారు. అసలు తోడి అంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. తోడీశారంటారు, చాలా అద్భుతంగా పాడే తోడి రాగం. తర్వాత గణపతికి స్తుతి చేస్తూ ఉత్సాహం దీక్షిస్తారు కీర్తన తర్వాత. దొరుకునా ఇటువంటి సేవ, కరెక్టే కదా, ఇటువంటి సేవ దొరుకుతుందో మాకు దొరికిచ్చారు. తర్వాత బొంటరీతి కొలువు అంటూ వేడుకున్నారు ఆ రాముల వారిని, స్వామి నా కొలువు ఇవ్వయ్యా అని చెప్పేసి హంసధ్వని హంసనాదం రాగంలో. స్వాగతం కృష్ణ అని మోహన రాగంలో అత్యంత మోహనంగా ఆ శ్రీకృష్ణుడి, శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్నాడు అయినా ఆయన మదిలోకి ఆహ్వానించుకున్నారు మోహన రాగం పాడి స్వాగతం కృష్ణ అంటూ. మరికత మణిమయ ఈ ఐటెం నార్మల్గా డాన్స్కి చాలా ప్రాముఖ్యమైంది. సంచారీ భావానికి చాలా అవకాశం ఉన్న ఐటము మణికత మణిమయి. దాన్ని అత్యంత అద్భుతంగా మీరు రిపీట్ చేస్తుంటే సంచారీ భావం అంతా గుర్తొస్తుంది. అదంతా కూడా చాలా 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 బాగా చేశారు. ఇక తిల్లాన వాళ్ళ గురువు గారే చేసింది బృందావన సారంగా, బృందావన సారంగ రాగంలో అత్యంత అద్భుతంగా. తిల్లాన అంటే అసాధ్యం, అంత ఇష్ట సాధ్యమైంది కాదు. అటువంటిది తిల్లాన అత్యంత అద్భుతంగా గానం చేశారు. చేయాలి మధుమతి రాగంలో, తిల్లాన మధుమతి రాగంలో సర్వం బ్రహ్మమయం అదే ఇప్పుడు పాడబోతున్నారు, పాడతారు తర్వాత అంతా బ్రహ్మమయం అని. ఇక్కడ మనకి మెయిన్ ఐటెం తీసుకున్నది నగమోము తీసుకున్నారు అభేరి రాగంలో. అది చూడండి, రాగం మొట్టమొదట 9 నిమిషాలు, ఆ తర్వాత స్వరకల్పన, కీర్తన ఇవన్నీ కలిపి ఆ తన్యావర్తనం కలుపుకుంటే 43 నిమిషాలు వచ్చింది. ఆయన ఎంత బాగా పాడారో, వయలిన్ సహకారం ఎంత అద్భుతంగా వాయించారో, అలాగే ఈ నలుగురు అటు మృదంగం, అటు తబలా, అటు మోర్సింగ్ అండ్ కీబోర్డ్, వీళ్ళ నలుగురు చేసిన తన్యావర్తనం శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివ రూపాయ అన్నట్టు శివకేశవులు ఇద్దరిని ఈరోజు సాక్షాత్కరింప చేశారు వాళ్ళు. వాళ్ళు శివతాండవం చేశారు ఆ లయబద్ధంగా. శివుడు లయకారకుడు కదా, అంచేత ఆ లయని వీరు అద్భుతంగా వాయించి మన అందరినీ మంత్రముగ్ధులు చేసి అలా కట్టిపడేస్తారు వాళ్ళ నలుగురు కూడా వెరసి ఈ కచేరీ. వీళ్ళందరూ వాయిద్యం వల్ల, ఆయన అద్భుతమైన గానం వల్ల స్థాయి కచేరీ స్థాయి అత్యున్నత స్థాయికి వెళ్ళింది.
మొట్టమొదటి రోజు ఏకేసి నటరాజన్ గారు 94 ఏళ్ళు ఆలాద్భుతానికి కచేరీ చేశారు. ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయారు ఆయన. రెండవ రోజు నిన్న హిందుస్థానీ కచేరీ ఆ స్థాయికి తగ్గకుండా గ్రాఫ్ను అలాగే పెంచారు. ఇవాళ 100% తీసుకెళ్ళిపోయారు వీరందరూ కలిపి. వీరందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత అద్భుతమైన ప్రతిభ ఉంది కాబట్టే గీతం యూనివర్సిటీ వాళ్ళని పిలిచి డాక్టరేట్ ఇచ్చారు, ఆనరీ డాక్టరేట్. కానీ అంతటితో ఆగడానికి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక యువతి ఉన్నాడు కాబట్టి ఈయనకి అతి త్వరలోనే పద్మశ్రీ రావాలని మనందరూ ఆశీర్వదిస్తూ, హీఈస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్. మన అతిశయోక్తి కానే కాదు, డాక్టరేట్ గీతంలో రావడానికి కారణం మన విజయ్ కుమార్ గారు. హీ నోస్ హ్యూజ్ ఎ టాలెంటెడ్ ఫెలో, హూ టు బి ఆనర్డ్, హూ టు బి గివెన్ అండ్ ఆల్ దాట్. వెరసి వీరందరికీ మనందరూ మరొకసారి కథాదనంతో ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి కార్యక్రమం ఇంతవరకు మనం 5-6 రోజులు కూడా 6 విలక్షణమైన కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఏ ఒక్కరు ఏ ఒక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అందరూ డిఫరెంట్ రాష్ట్రాలను తీసుకొచ్చాం. ఎందుకంటే కళాభారతి అందరినీ రావాలి, దేశం అంతటి నుంచి రావాలి. అందుకే నేషనల్ ఎమినెన్స్ అవార్డు అన్నాం, జాతీయ పురస్కారం ఇది. ఇందులో భాగంగా రేపటికి వచ్చే ఆయన చెన్నై నుంచి వస్తున్నారు, ఆయన ఓఎస్ అరుణ్ అని. వాళ్ళ అన్నగారికి ఓఎస్ త్యాగరాజన్ గారికి మనం ఇక్కడ అవార్డు ఇచ్చాము. ఈ ఓఎస్ అరుణ్ భజన సాంప్రదాయంలో చాలా ప్రసిద్ధుడు, సుప్రసిద్ధుడు. రేపు భజన సాంప్రదాయ కచేరీ ఉంటుంది, అందరూ రండి. మరొక మనవి ఏమిటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మోర్ ఆర్ లెస్ 65-60 ఇయర్స్ తర్వాత వాళ్ళమే. ఆ కింద వాళ్ళని తీసుకొచ్చి తర్వాత తరానికి మన ఈ సంగీతాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని చూపించాల్సిన బాధ్యత మనమే తీసుకొని భగవాన్లు మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుంటుందని భావిస్తూ, జయ శ్రీరామ్ కొనసాగించండి. మొట్టమొదటిసారి శంకరమఠంకి వెళ్ళినప్పుడు ఎందరో మహాన్ బాలు పాడుతుండగా జయేంద్ర సరస్వతి గారు వచ్చి ఆ అనౌన్సర్ని పిలిచి ఆస్థాన విద్వాంసుని పండు అన్నారు. సో అలా 2013లో జయేంద్ర సరస్వతి వారు కంచి ఆస్థాన విద్వాంసుడిగా నియమించారు. అలాగే 1982లో గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు ముఖమురళిని బిరుదిచ్చి ఆస్థాన విద్వాంసుడిగా పెట్టారు మైసూరులో దత్తపీఠం. సో ఎందుకు గుర్తొచ్చారంటే, చంద్రశేఖర సరస్వతి వారు మన ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి అని ఒక గొప్ప కీర్తన రాశారు వారు, చంద్రశేఖర సరస్వతి వారు. మైత్రేం భజతే అఖిల జగతి. Thank you.
ఇష్టదైవం సత్యసాయిబాబా గారు. అనేక కార్యక్రమాలు సత్యసాయి సెంటర్స్లో వరల్డ్ అంతా తిరిగాను వారి ఆశీర్వాదంతో. వారు స్వయంగా పాడారు గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధాకృష్ణ జై. చాలా అద్భుతమైన భజన.
సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన సర్వం బ్రహ్మమయం మధుమతి రాగం.
గురుగారు వెస్టర్న్ మ్యూజిక్ కూడా అడుగుతున్నారు. చివరిగా బృందావన్ సారీ